ఇక్కడ శివసంబంధ రూమ్స్ అయిపోయాయని చెప్పేసి మాకు ఇంకో చోటు ఇచ్చారండి. అక్కడ వెళ్తుంటే మాకు ఒక నెమలి కనిపించింది, అది వీడియో తీసానండి. అక్కడికి వెళ్ళాక నేను వ్యూ ఎలా ఉంది, రూమ్ ఎలా ఉంది అనేది వీడియోలో చూపిస్తానండి. మిస్ కాకుండా వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయని చూపిస్తాను, వీడియోలో చూడండి. ఇక్కడ చూడండి జింకలు కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా లేదా చూపిస్తాను కనీసం జూమ్ చేసి. అది అక్కడ చూడండి జింకలు ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది చూడండి, అక్కడ ఒకటి, రెండు జింకలు అయితే ఉన్నాయి ఇక్కడ. మేము ఇప్పుడే వ్యూ చూద్దామని చెప్పేసి ఇలా వస్తే మాకు జింకలు కనిపించాయి. వ్యూ ఒకసారి చూపిస్తా చూడండి మీకు ఎలా ఉందో. మేము వచ్చేసి 5th ఫ్లోర్లో ఉన్నాము చూడండి, ఇలా ఉంది మొత్తం వ్యూ వచ్చేసి. చూడండి చాలా బాగుంది కదా, కింద చూస్తే భయం వేస్తుంది చూడండి. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ, 5th ఫ్లోర్లో ఉన్నామండి మేము చూడండి. వ్యూ చాలా బాగుంది కదా చూడండి, ఎంత బాగుందో. ఆపోజిట్లో కూడా ఉన్నాయండి రూమ్స్ చూడండి, అక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఇంకా రూమ్స్ జరుగుతున్నాయండి ఇక్కడ. అది ఒక కొండ, అటు సైడ్ వెళ్ళి కొండ చూపిస్తా అండి మీకు చూడండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరన్నా ఇక్కడ అరుణాచలం వస్తే శివ సన్నిధిలో ముందే ఫోన్ చేసి వాళ్ళకి ముందే రూమ్స్ బుక్ చేసుకోండి. ముందే రూమ్స్ వచ్చేసి ఫోన్ చేసి ముందే బుక్ చేసుకుంటే మీరు అదే మా రక్షిత్ బయటకు వచ్చినాడు అండి. ఇదే అనమాట మీ ముందే రూమ్ అయితే 116 అని. ఈ రూమ్ వీడియో వచ్చేసి నేను వచ్చేటప్పుడు షూట్ చేశానండి, అందుకని చెప్పేసి కొద్దిగా మెస్సీగా ఉందనమాట చూడండి. ఇక్కడ అయితే సింగిల్ కాట్ ఒకటి ఇచ్చారు, ఒకటి డబుల్ కాట్ అయితే ఇచ్చారు. డబుల్ కాట్ అంటాం కానీ చాలా పెద్దగా ఉందండి. రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, కొత్తగా అండి, కొత్తవి కాబట్టి చాలా నీట్గా ఉన్నాయి చూడండి. ఎలా ఉందనేది రూము చాలా బాగుందండి. ఎవరన్నా వెళ్తే అక్కడ శివసన్న దిగండి. వెనకాల మన కిచెన్ కూడా ఇచ్చారండి, కావాలంటే వంట కూడా చేసుకొని తినచుకోండి అక్కడ. ఇప్పుడైతే కొండ చూపిస్తారు కానీ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయండి, అంటే బయటికి వెళ్ళారో ఏమో తెలియదు కానీ నాకు వీళ్ళు చండి. కొండ ఇక్కడ ఉంది, చాలా బాగుందండి వ్యూ పాయింట్ వచ్చేసి, చాలా బాగుంది. ఇక్కడ చెట్లు చూడండి, చెట్లు అక్కడ కూడా వచ్చేసి రూమ్స్ ఏమో ఉన్నాయి. మన రూమ్స్ అది కాలేజు తెలియడం లేదు నాకు, నా తెలుసు కాలేజ్ అనుకుంటున్నా అది. ఇది వచ్చేసి కొండ చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి. ఇలా ఉంది కింద, మనం వచ్చేసి ఇక్కడ క్రికెట్ ఆడొచ్చు, షటిల్ ఆడొచ్చు, బాగా టైంపాస్ అవుతుందండి. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొని మనకి ఇంకా టైం ఉంటే మేమైతే 3 రోజులు తీసుకున్నాము రూమ్ వచ్చేసి, 3 రోజులకు వెకేట్ చేస్తామని చెప్పినాము. ఏం చేస్తాము మేము మరుసటి రోజు అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి దర్శనానికి వెళ్తూ ఆటో అతను అడిగామండి.
ఇక్కడ ముందర బాగుంటుంది అన్నాడు. సిరిసందులో తినొచ్చండి, బట్ ఏమంటే లేట్ అయిందన్నమాట, 9 o'clock క్లోజ్ చేసేస్తారు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి. అందుకని చెప్పేసి మేము గుడికి దగ్గరే అండి, ఇది వచ్చేసి రాజగోపురం అనమాట. రాజగోపురం సైడ్ నుంచి ముందుకు వెళ్తే టిఫిన్ ఉంది, బాగుందని చెప్పినారు. అందుకని చెప్పేసి దానికోసం వెతుక్కుంటూ వెళ్తున్నామండి. చాలా ఆకలిగా ఉంది, అప్పటికెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేసి బయట చూసాము, టిఫిన్ ఫుట్పాత్ కింద దొరుకుతుందేమో అని చూసాము. మాకు అక్కడైతే చూడడానికి నచ్చలేదు అని అందుకనే వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే ఒక హోటల్ ఉందండి, చూడండి ఇక్కడ ఎలా ఉంది. అందుకే నచ్చలేదు మాకు, ఆ హోటల్లో తిందామని చెప్పేసి ముందుకెళ్ళాము. హోటల్ కన్నా అండి ఇక్కడ టిఫిన్ చేస్తే మాత్రం జోబీకి ఖచ్చితంగా కన్నాలు పడతాయండి, చాలా కాస్ట్ ఉన్నాయి. దయచేసి అక్కడికి వెళ్దండి. దర్శనం అయిన తర్వాత మళ్ళీ మేము వచ్చేసి శివసన్నిధికి వచ్చేసాము. మన హోటల్ బయట అయితే ఉన్నాము, శివసన్నిధి శివ నిలయము చూపిస్తాను రండి. ఇక్కడ బోర్డు ఉంది కదా మీకు శివ నిలయము అని. సో ఇక్కడ మనకైతే ఒక వాచ్మెన్ అంకుల్ అయితే ఉన్నాడు, సూపర్ సింగర్ అనమాట, తమిళ సింగర్. ఇప్పుడు అయితే మీకు పాట పాడి చూపిస్తాడు, ఇప్పుడు వినిపిస్తాను మీకు. పదండి. పేరు వచ్చేసి వెంకట్రామను, ఇక్కడనే ఉంటాడు వాచ్మెన్, సూపర్ సింగర్. మీకు కూడా పాట వినిపిస్తాను, వినండి ఒకసారి. నల్లవా ఎందాయు మల్లవా పొన్నప్ప నల్లవా పొన్నం బాడత్తవా పొన్నం బాడత్తవా ఎన్నప్ప నల్లవా ఎందాయు మల్లవా పొన్నప్ప నల్లవా పొన్నం బాడత్తవా పొన్నం బాడత్తవా సొప్పణమో ఎందన్ అప్పన్ తిరువరు సొప్పణమో ఎందన్ అప్పన్ తిరువరు కర్పితమేనవో అర్పుదమిదివే కర్పితమేనవో అర్పుదమిదివే అడియ పాదని అంబలవానని అడియ పాదని అంబలవానని నిన్నాండ కరుణయ్య ఎడై అరివేణు. పాట ఎలా పాడాడు అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. చాలా బాగా పాడాడండి తను. ఇలాంటి వాళ్ళని కొద్దిగా మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి పాటలు పాడే వాళ్ళని. ఈమె వచ్చేసి టోపీ అమ్మ అంటారు కదా, తనే అండి ఈమె. చూడండి ఇలా ఉంది, ఇలాగే ఉంటుందంట ఎప్పుడు. వెనకలు వచ్చేసి కొద్దిగా సెక్యూరిటీని పెట్టినారంట ఆమెకి, కొద్దిగా ఇబ్బంది అవుతుంది అండి, ఆమె డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి. అందరూ కొద్దిగా సెక్యూరిటీ మాదిరి భక్తులు అనమాట, ఆమె భక్తులు. అలా ఒకరు వెంట ఉంటారు. చూడండి ఒక అతను వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాలు ముక్కుతున్నాడు కదా. మామూలు అయితే ఎవరు కనిపించారంట, మేము అలా అతను పాట అయిపోతుంది బయటకు వచ్చేసరికి మాకు ఆమె కనిపించేసింది. అక్కడ నుంచి వచ్చేసి మేము రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి విరూపాక్ష కేసు స్కందాశ్రమం పైన ఉంటాయండి, అక్కడికి వెళ్దామని చెప్పేసి వచ్చాము. మార్నింగ్ వచ్చాము కానీ టైం అయిపోయింది అని చెప్పేసి పంపించేశారు. మళ్ళీ 2:30 వచ్చామండి మేము, అక్కడ ఇప్పుడు బయలుదేరాము. పైన విరూపాక్ష కేసు ఉంటాయన్నమాట, చూద్దామని చెప్పేసి బయలుదేరాము. మేము వెళ్ళాము, చూసామా లేదా అక్కడికి ఎలా చేరుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి. అంతవరకు కొత్తగా ఎవరైనా ఛానల్స్ ఇస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అండి. అంతవరకు సెలవు అండి, నమస్తే.